వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నా, మేమే తెమస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మా అత్త వారింటి దగ్గర ఈరోజు నుంచి నాతో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నిన్నటి వ్లాగ్ అయితే చాలామంది చాలా మంచి రెస్పాన్సిబిలిటీగా కామెంట్స్ అయితే మంచిగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఇప్పటి నుంచి కూడా కామెంట్స్ ఇట్లానే నెగిటివ్ కాకుండా కొంచెం పాజిటివ్ పెట్టండి. నన్ను ఈ విధంగా ఇట్లా ఉంచండి. కొంచెం నెగిటివ్ పెడతా కూడా కొంచెం ఎవరికైనా హట్ అనిపిస్తుంది కదా. సో నాకు కూడా ఇంకా హట్ అంటే నేను ముందు అందిట్లా ఫస్ట్ కామెంట్స్ చదువుతా. అందులో కొంచెం బ్యాడ్ కామెంట్స్ వస్తే కొంచెం అట్లా సాడ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా మంచి మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచి మంచిగా మీ ముందుకు వస్తూ ఉంటాము. సో నిన్నటి వీడియోకైతే మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరు. ఇప్పుడు బాగున్నావు, ఇప్పుడు బాగున్నావు అని చెప్పి చాలామంది అవే కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇవాటి నుంచి ఒక అని మేము అట్లా అనుకుంటున్నాము. 2 డేస్ మార్నింగ్ ఒక బ్లాగ్, ఈవినింగ్ ఒక బ్లాగ్ అని అనుకుంటున్నాము. సో అట్లా పెట్టడానికైతే ట్రై చేస్తాము. మార్నింగ్ ఒక బ్లాగ్, ఈవినింగ్ ఒక బ్లాగ్. చాలామంది కూడా అడుగుతున్నారంట డైలీ 2 బ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. సో 2 బ్లాగ్స్ పెట్టడానికని అయితే ట్రై చేస్తున్నాము. ఈరోజు అయితే మా దగ్గర వెదర్ చాలా కూల్గా ఉంది, అందుకే చోలలో కాటన్ పెట్టుకొని మాట్లాడుతుంటే నా వాయిస్ నాకే రిటర్న్ వినిపిస్తుంది. కొంచెం వర్షం కూడా పడుతుంది, అందుకే లేట్ అయిపోయింది. ఇంకా నాకు కొంచెం హెల్త్ సిక్ ఉంది కాబట్టి చల్లగా బయటికి రాకుండా ఇంట్లోనే ఇప్పుడే నేను లేచి బయటికి వచ్చిన. సో ఈరోజు అయితే డే బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి, మేము ఏమేం పనులు చేస్తున్నాం, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం. గుడ్ మార్నింగ్. బాగున్నావా? ఎన్ని రోజులు? అమ్మమ్మ ఇంటి పోయినావా? మంచిగా చూసుకురా, మంచిగా చూసుకురా, మళ్ళీ పోతావా? వద్దట, అన్నట్టుందా? పోతావా? నీ ఇష్టం, నీకు సైకిల్ ఉండదు మరి నన్ను పోతే. బాయ్. సో వాట్ స్పెషల్ టుడే? సో ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మా కిచెన్లోకి వస్తే నాకు ఏడా ఏమేమి ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మాకు కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడన్నా ఏమైనా వండుకోవాలనుకుంటే అంటే నాకు అన్నీ తెలుసు, ఏ బాక్స్లలో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. కానీ ఆ డబ్బాలు ఓపెన్ చేసే అట్లా ఏమీ లేవు. మొన్న వీళ్ళు సరుకులు తెచ్చారంట, పాపం మా శీర్షకి తెలియక ఆమె అన్ని కవర్లు అట్లనే స్టోర్ చేసి పెట్టింది. సో ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ టిఫిన్కి ప్రిపేర్ చేయాలి. సో ఏం టిఫిన్ అనేది ఇంకా క్లారిటీ లేదు నాకు కూడా, చూడాలి అన్నీ ఏమేమి ఉన్నాయో. మంచిదిరా. ఏం పేరు నీ పేరు? నవనీత. ఏ ఊరు మీది? రసల్పుర, సికింద్రాబాద్. రసల్పుర మా బ్లాగ్స్ చూస్తుంటారు కదా మీరు రోజు? మస్తు కామెంట్లు వస్తాయి, మీరు చాలా కామెంట్ పెడుతుంటారు. మీ గల్లీలో చాలా మంది చూస్తున్నట్టుగా వీడియో. మొన్న బతుకమ్మ పండుగ మంచిగా ఆడిరా, మరి ఎందుకు రాలే పండగకి? మా ఇంటికనే అయితే రారా ఇక్కడికి, అడవిలలో ఊరికి రావాలా? ఇప్పుడు ఈ అడవిలో పోయింది వాళ్ళ ఇంటికి, ఆడవిల్లలు మా ఇంటికి వచ్చింది. మా ఆడవిల్లలుగా అనే వేసుకున్నాం అని వాళ్ళు ఇంటికి రమ్మని రాలే. ఎత్తుంది పాట మంచిగా వచ్చింది, మంచిగా రికార్డింగ్ అప్పుడు కూడా రాలే? అప్పుడు అలా కాలేజ్ పోయింది. కాలేజ్ పోయినా. ఓకే ఓకే. ఈ అక్క పేరు అక్క ఏమైతున్నా? చిన్నమ్మైతో. నాకు చిన్నమ్మ అవుతుంది కానీ అక్క 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 అని అట్లా పిలుచుకుంటే అటే పేరు అయిపోయింది. అమ్మ వాళ్ళకి చెల్లె. చదువుతావా? కూర్చో. నువ్వు కూడా అక్క, అత్త నీకు అత్త అవుతుంది అమ్మా. కూర్చో అక్క. రైట్. వండేస్తావా? మరి ఇప్పుడు కట్ చేస్తా. సరే అది ఉడికేలో
ఇంట్లోనే మామయ్య ఇది కచ్చి ఉంది నాకు వద్దు లేదు నేను బలంగానే ఉన్నా నేను బలంగానే ఉన్నాను వేదిన ఎవరా ఏమంటుండ్రా ఏబిసిడీదా ఆల్ఫాబెట్సా తీసుకొచ్చుకుపోయి ఇక్కడ కూర్చొని ఆడుకున్నాను పోబెట్ట ఉప్మాకి కొంచెం వాటర్ పోసిన అవి మసాలాలకు ఇవి తింటా అయితే అసలు నేను ఫ్రూట్స్ అంటే బాగా నెగ్లెక్ట్ చేస్తా అసలు ఎక్కువ తినను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఫ్రూట్స్ బాగా తినాలని చెప్పారు అందుకని చెప్పేసి మా మమ్మీ ఊకే అంటుండే నువ్వు ఏ పని చేసినా సరే ఒక ఫ్రూట్ని పక్కన పెట్టుకొని వండుకుంటా ఆ ఫ్రూట్ని కంప్లీట్ చేయాలి తర్వాత అన్నం తినాలి అని చెప్పేసి సో ఇక అది ఆ బట్ గుర్తుకొచ్చి ఇక కివీ ఫ్రూట్స్ తింటే బ్లడ్ మంచిగా వస్తుందటగా అందుకని చెప్పేసి కివీ బాగా తీసుకొని వచ్చారు సో రోజుకొక కివీ రోజుకొక రెండు యాపిల్ అవన్నీ ఫ్రూట్స్ బాగా తినాలి ఇక ఫైనల్గా అయితే వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయితే సో యాక్చువల్లీ అన్నిటికీ షెడ్యూల్ పెట్టుకొని 10:30 లోపు టిఫిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే అందుకని చెప్పేసి 10 లోపే కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే మంచిదని చెప్పేసి తొందరగా టిఫిన్ కంప్లీట్ చేసి తర్వాత లంచ్ కానీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఫైనల్గా అయితే వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయితే సో యాక్చువల్లీ అన్నిటికీ షెడ్యూల్ పెట్టుకొని 10:30 లోపు టిఫిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే అందుకని చెప్పేసి 10 లోపే కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే మంచిదని చెప్పేసి తొందరగా టిఫిన్ కంప్లీట్ చేసి తర్వాత లంచ్ కానీ ప్రిపేర్ చేసుకోవాలి ఫుల్ ఎంత నచ్చ నానే కనకమరాలా అయిపోయినా అవి తెంపుతుంది నాని ఏంటి అవి పువ్వులా నువ్వు పెట్టుకుంటావా నీకు జుట్టు లేదుగా మమ్మీకి మమ్మీకా వద్దు ఒకటే పెట్టుకుంటా ఎవరికి లేవు జుట్టులు గుడ్డనే కదా మమ్మీకి నాకు ఆమెకి అక్కకే